రామ రామ ఏమేనితో ఇంకా వాణి మోము చూడవలేనా. దివ్యంగా ఆపారే మహాకవి. తలదన్నే కవులున్నారుగా, పూరించమనండి. ఆస్థాన కవులు ఏమంటారు? కొంచెం వ్యవధి కావాలి, నాకు కొంచెం గడువు కావాలి. కావలసినంత గడువు తీసుకురవచ్చు. ఒక్క సోమయాజులు వారే కాదు, మా రాజ్యంలో దీన్ని ఎవరు పూరించినా వారికి గజారోహణ కావిస్తాం, ఒక పరగణాకు ప్రభువును చేస్తాం. మహారాజ్, నేనే పూరించవలసి వస్తే ఇవి నాకు వర్తింపు చేయకండి, కొన్నాళ్ల వరకు సెలవు. మహాకవి, కోపం పాపహేతు. ఈ పాతకం సేతు స్నానం చేయనిదే పోదు, రామేశ్వరుని దర్శనం చేసుకోవాలి. రాజోపచారాలతో అందలంలో వెళ్ళండి మహాకవి. మంచి. అంతటి అదృష్టం వారికి ఆనాడే అంతరించి ఆ ఇంటి పిల్లలివ్వమని మనలో ఏ లోపం పెట్టుకుని వచ్చాం. వారు రావచ్చు, మనం మాట్లాడవచ్చు. అది రాజనీతి కాదు, ఇది రాజకార్యం కాదు. కులగౌరవానికి తలవంపులు రానియరాని శౌర్యం. ఇప్పటికి ఏదైనా నచ్చ చెప్తాం. నిజం నిష్కర్ష విశ్వ విశ్వంభరాభరణైక దక్షరక్షణ భుజ స్తంభ నీకు. నీ స్వస్తి వచనాలకు స్వస్తి చెప్పి వచ్చిన పని భిన్నమి. ప్రధానులై వినాలి, మీ ఇంటి పిల్లను అడగటానికి వచ్చారని మేము విన్నాం. ఇచ్చేది లేదు. ఈ సంబంధం మన రెండు రాజ్యాల మధ్య అనుబంధం కాగలదు. ఆ బంధం ఏనాడో తీరి. మా సహోదరి అచ్యుత రఘునాథమ్మ గారిని మెచ్చి మీ రాజ్యానికి ఇచ్చినందు వలన ఏమై కట్టుకున్న కాంతుడే కనికరం లేకుండా కత్తి చూసి కలత్రాన్ని కలతీర్చారు. ఎందుకు? అతడు కట్టించిన భవనానికన్నా మా తండ్రి గారు కట్టించిన భవంతి మిన్నగా ఉన్నదని చెప్పినందున మా ఇంటి కన్యలను కరతీర్చదలుచుకుంది. కసాయి వారికి అప్పగిస్తాం, కానీ మీ వంటి వారికి కాదు. ఇటువంటి వాక్యాలు మీ నుండి వింటాం అనుకోలేదు. మేము శ్రీరంగ ప్రవేశం మీకు కలిగించినందుకు ప్రత్యుపకారంగా మా సీమలోని దేవళాలన్నీ మీకు తెరిపించు, అందుకు సంతోషించండి. ఇక మీరు వెళ్ళవచ్చు. మంచి, నిలబెట్టి నిన్నించి పంపుతున్నందుకు ఏమవుతుందో ఆలోచించుకోండి. మా అన్నగారు పట్టిన పట్టు విడవని పట్టభద్రుడు. తొందరపడ్డారేమో స్వామి, క్షేత్రజ్ఞుల వారు తిరిగి వచ్చే వరకు ఆగవలసింది. రంగాజీ, ఆ క్షేత్రయ్య ఇచ్చిన సమస్యను పూరిస్తేనే మన బ్రతుకులు బాగుపడేది. ఏది చదవడా చరణం, ఓ పట్టు పడదాం. పామరో శకునములు అడిగితి మువ్వగోపాలుడు వచ్చుననుచు. ఏమిటి మువ్వగోపాలుడు అంటున్నారు? అదో గడ్డు సమస్యలవయ్యా, మేము పూరించుకోవాలి. ఏది తర్వాత చదవండి. కామించి నాధుల కలయు చెలుల చూచి కరగి చింత నొందితి. అవతల అవతల రామరామ ఈ మేరితో ఇంకా వాని మోము చూడవలెనా అని. ఆ తర్వాత పదవి ఇప్పుడు మనం పూరించాలి. మీ తలకాయ పూరిస్తే గీరిస్తే మా క్షత్రయ్యే పూరించాలి, లేదా మా భామయ్య పూరించాలి. మీరెంత తలలు బద్దలు కొట్టుకున్నా మీ తరం మాత్రం కాదు. మా క్షేత్రయ్య గారు అంటున్నారు? క్షేత్రయ్య గారు మీకు బంధువులా? క్షేత్రయ్య మాకు అత్యంత ఆత్మీయుడు. అనగా చాలా దూర ప్రయాణం చేసి అలసిపోయినట్టున్నారు, మా ఇంటికి దయచేసి మా ఆతిథ్యం స్వీకరించాలి. మీకెందుకు లేని ఆ శ్రమ? తంజావూరులో సత్రాలకే కరువా చెప్పండి. అమ్మమ్మ ఎంత మాట ఎంత మాట, క్షేత్రయ్య గారి బంధువులు క్షేత్రయ్య గారి స్నేహితులతోనే దిగాలి. దయచేసి అలాగా పదండి పదండి. ఆస్థాన కవులంతా తమ ఓటమిని ఒప్పుకున్నట్టేనా? చిత్తం అహంకారం వల్ల అవలీలగా వారిని ఓడించగలమనుకున్నాం, కానీ మాకే శృంగభంగమైనది. పరాజయాన్ని అంగీకరించటము పండితుల లక్షణం. క్షేత్రయ్య గారు వచ్చి పూరించవలసినది. అవసరం లేదు మహారాజా, మీ ఆస్థాన కవులము వికట కవులము మేము పూరించగలం. ఆ ఏరా పోరా కవి గారు, రామ రామ ఈ మేనితో ఇంకా వాని మోము చూడవలెనా అని ప్రశ్నించి ఆపారు. అవును, మీరెలా పూరించగలరో వినడానికే ఆపారు. ఆ పిమ్మట తొలి ప్రణయమే
చెలియరో చాలునే, తొలి ప్రణయమే చెలియరో చాలునే అని చెప్తే చాలు, సరిపోతుంది. ఈ భావం సరిగ్గా నేను ఊహించినదేనే. విన్నారా 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 ప్రభు, నేను నెగ్గాను, ఆడిన మాట చొప్పున నాకు గజానం, నాకు ప్రభుత్వం ప్రసాదించింది. భావం ఒప్పుతోంది కాని తాళం తప్పుతోంది. తాళమే కాదు మహాకవి, ఎత్తి కూడా తప్పుతుంది. అవును ప్రభు, ఎతి కుదిరితే తాళం తప్పుతోంది, తాళం కుదిరితే ఎతి తప్పుతోంది, అందుకని రెండింటినీ తప్పించేశాను. భావాన్ని మాత్రం గట్టిగా పట్టుకున్నాను ప్రభు. మీకింత ఉప్పైన భావం ఎలా తట్టిందా అని ఆలోచిస్తుంది. అదేమిటి ప్రభు, కవి ఏమూ కౌలమే, వికట కౌలం. ఆ భగవంతుడు మాకు ఇచ్చాడు బుద్ధి. ఆనాడు నా చేతిలో వేపమండలం ఉంటే నీ కరచరణాలు నోరు కట్టి పారేసుండేవాడు. మహాకవి ఎవరు వారు? మహారాజా, వీరు నా బాల్య స్నేహితుడు. ఇతను పెద్దిపొట్ల పిచ్చయ్య శాస్త్రి, కూచిపూడి విద్వాంసుడు. ఈమె నా చిన్ననాటి నెచ్చెలు, భామిని, భరత విద్యా ప్రవీణురాలు. మహారాజా, మా వరదని వెతుక్కుంటూ వస్తున్నాం. ఇతను మమ్మల్ని నమ్మించి మోసం చేశాడు మహారాజా. ఆతిథ్యం ఇస్తారని చెప్పి అభోజనం పెట్టాడు. నోరెండిపోతున్నా, నీరివ్వలేదు. క్షేత్రయ్య సహచరులం కాబట్టి సమస్య పూరిస్తామని చెప్పి, ముందు సమస్య పూరిస్తే తర్వాత విందని చెప్పాడు. అందుకే నేను పూరించాను. అయితే ఇతని దుర్బుద్ధి తెలిసి ఎత్తి ప్రాసులు తప్పిన భావం చెప్పాను. చాలా తెలివైన దానవమ్మ. అక్కడ ఏ మాటలు ఉండాలో చెప్పమ్మా. మునుపట్టి పొందే చాలునే అని ఉండాలి. ఏం మహాకవి? భామ చాలా దగ్గరలోనికే వచ్చింది, కానీ మునుపటి అన్న పదంలో నాలుగు మాత్రలున్నాయి, ఇక్కడ మూడు మాత్రలకే చోటు. అదేదో తమరే వివరంగా చెప్పండి. రామ రామ ఏమేనితో ఇంకా వాణి మోము చూడవలేనా, మొదటి పొందే చాలునే వదలక పో, పోవేవాడు ఎలా వచ్చిని అని ఉండాలి. మొదటి పొందే చాలునే అంటే సరిపోతుంది. మేలు మేలు మహాకవి, మీరు సాక్షాత్ సరస్వతి స్వరూపం. ఆ తల్లి బిడ్డల్లో నేను ఒక పిచ్చయ్య. వికట కవిపై మంత్రాన్ని ఉపసంహరించు. ఆకారం తీసుకుటకు. మహాప్రభు, ఆడిన మాట తప్పకండి, నాకు గజారోహణం కావించండి. గజారోహణ కాదు, మీకు గార్ధవారోహణే సరి అని. ఎవరెక్కడ శిక్ష జరిపించండి, ఇతన్ని దేశ బహిష్కృతుణ్ణి కావించండి. మహాప్రభు